So, manak IT company results, modalaya TCS result vachesindi, vaalla Infosys raabothundi, options expiry, ee factors anni drushtilo pettukunte ee roju markets e vidhanga trade avutayi anukuntunnaru? అంటే ఇప్పుడు ఒక బుఫే లంచ్ చేసిన తర్వాత ఎట్లయితే కనుక అరగటానికి అనమాట టైం ఇవ్వాలో, నేను అనుకుంటాను 8 డేస్ గెయిన్స్ తర్వాత అనమాట మార్కెట్స్ కూడా కాస్త రిలాక్స్ అవ్వాల్సిన టైం వచ్చింది, కన్సల్టేట్ చేసుకోవాలి గెయిన్స్ కాబట్టి అనమాట. మరీ ఎక్సెసివ్ గా గ్రీడీనెస్ గా ఇక్కడి నుంచేదో ఆల్రెడీ 1000 పాయింట్ల పైగా నిఫ్టీ పెరిగింది కదా, ఇంకా మొమెంటం వచ్చింది పెరుగుతుందని అత్యాశ కూడా వెళ్ళకూడదు. ఎవరైతే లోవర్ లెవెల్స్ లో కాంట్రేరియన్ గా కొన్నారో కొంత ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటం కూడా అడ్వైజబుల్ ఎట్ హైయర్ లెవెల్స్ అని చెప్పేసి అని అంటాం. ఏదైతే చాలా వరకు డేటా లోడ్ అండ్ ఏప్రిల్ అని అనుకున్నామో మొత్తం అనమాట డేటా బై అండ్ లార్జ్ కంప్లీట్ అయిపోతుంది. ఏది యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పైన కమెంట్ దగ్గర నుంచి, రిజర్వ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ పాజా హైకా అన్న ఇష్యూస్ దగ్గర నుంచి, మాన్సూన్ ప్రిడిక్షన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అయిపోయింది డేటా దాదాపు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ డేటా కూడా నిన్న వచ్చింది, యుఎస్ లో కూడా లోవర్ సైడ్ వచ్చింది, ఇండియాలో కూడా లోవర్ సైడ్ వచ్చింది. ఐఐపి మార్జినల్లీ అప్ అనమాట, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ నెంబర్స్ మన దగ్గర మార్జినల్లీ అప్ 5.6% వచ్చింది. అయితే యుఎస్ ఇన్ఫ్లేషన్ తగ్గినా కూడా అనమాట అక్కడ ఫియర్స్ క్రూడ్ ఆయిల్ పైన ఉన్నాయి, ఎందుకంటే సౌదీ రష్యా అలయన్స్ ఏదైతే ఉందో ఓపెక్ లో ఉందన్నమాట, దానివల్ల క్రూడ్ ఆల్రెడీ ఈవెన్ రష్యన్ క్రూడ్ $60 వరకు వచ్చింది. దిస్ ఈస్ వన్ ప్రాబ్లమ్ విచ్ ఇండియా కూడా అనమాట ఇమ్యూన్ కాదు, ఇంపాక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉందన్నమాట ఓపెక్ ఇట్లానే ప్రొడక్షన్ కట్స్ చేస్తూ ఉంటే. కాబట్టి అది ఒక్కటే కన్సర్న్ మన దగ్గరికి. అదర్వైజ్ అదర్ ఫ్యాక్టర్స్ చూస్తామంటే మనం చూస్తున్నాం ఎఫ్ఐఎస్ షార్ట్ కవరింగ్ తర్వాత వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బయింగ్ నెంబర్ నిన్న కూడా రావటం, అదే ఆ రీన్యూడ్ బయింగ్ కంటిన్యూ అవుతుంది అంటే అయ్యే పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది, ఎందుకంటే రూపాయి 82 దగ్గరే స్టేబుల్ గా ఉంటుంది కూడా కాబట్టి. అయితే ప్రెషియస్ మెటల్స్ లో మాత్రం గోల్డ్ ఈస్ షోయింగ్ ఎక్స్ట్రీమ్ రెసిలియంట్ అండ్ స్ట్రెంగ్త్ కూడా, అది చూడాలన్నమాట. కాబట్టి అస్ అన్ ఎసెట్ క్లాస్ గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా డబ్బులు బాగా వెళ్తున్నాయి అని చెప్పేసి కూడా అబ్జర్వ్ చేయొచ్చు మనం. అయితే ఓవరాల్ గా అనమాట మనం ఆలోచిస్తే స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఎక్కడ ఏ సెగ్మెంట్ లోకి వస్తుంది ఏంటి అంటానికి నిదర్శనం అనమాట బిట్ కాయిన్. నిన్న కూడా మనం మెన్షన్ చేసాం డిసెంబర్ లో రీకాల్ చేస్తే ఎఫ్టిఎక్స్ ఇంప్లోడ్ అయిపోయి, అప్పుడు శామ్ అని శామ్ బ్యాంక్ మ్యాన్ అనేదైతే ఉన్నారు ఇంప్లోడ్ అయిపోయి దాదాపు $14,000-$15,000 అనమాట బిట్ కాయిన్ పడిపోయిన తర్వాత ఇంక అయిపోయింది బిట్ కాయిన్ ఎరా ఇక్కడతోటి క్లోజ్ అన్నాళ్ళు చాలా మంది చూసాము, మా ప్లస్ ఆర్టికల్స్ కూడా రావటం చూసాము. అదే లోస్ దగ్గర నుంచి జనవరి 1 నాడు అనమాట $16,500 ఉన్న బిట్ కాయిన్ ఇవాళ 30,500 వరకు రీచ్ అయిందంటే ఎంత అమేజింగ్ కైండ్ ఆఫ్ రిటర్న్ ఇచ్చిందో చూడండి. అవుట్ ఆఫ్ ఆల్ ఎసెట్ క్లాసెస్ మాక్సిమం అంటే ఎసెట్ క్లాస్ అని అన్ను అస్ ఎ స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్ అనమాట 80% 70% రిటర్న్స్ ఇచ్చిన ఓన్లీ ఇది బిట్ కాయిన్ అనమాట. అదేవిధంగా మనం రిపీటెడ్ గా చెప్పాము ఒక 1.5 మంత్ బ్యాక్ నుంచి కూడా అనమాట ఫార్మాలో స్లోగా అక్యుములేట్ చేయండి, కాంట్రేరియన్ గా వర్స్ట్ అయిపోయింది, దిస్ ఈస్ వన్ సెక్టర్ విచ్ హెస్ బీన్ బీటెన్ డౌన్ ఎక్సెసివ్లీ అని చెప్పేసి అని నిన్న ప్రూవ్ చేసినాయి ఫార్మా స్టాక్స్ అనమాట. ఏ విధంగా కంటిన్యూస్ గా బయింగ్ అనమాట మార్నింగ్ నుంచే స్టార్ట్ అయ్యి అనమాట ఏ విధంగా ఎండ్ ఆఫ్ ది డే వరకు కూడా స్ట్రాంగ్ గెయిన్స్ ఇచ్చినాయి అనేది. అయితే కన్సిస్టెంట్ గా ఇక్కడ నుంచి ఫార్మా స్టాక్స్ పెరుగుతాయి అంటే పెరగవు, ఎందుకంటే ఇది రిజల్ట్ సీజన్ అది కూడా గుర్తుంచుకోవాలి. ఏ ఊహాగానాలతో అయితే స్టాక్స్ లాంగ్వేజ్ అయినాయో తగ్గినాయో ఇప్పుడు రిజల్ట్స్ లో అనమాట వీళ్ళు ఇచ్చే కమెంటరీ కూడా ఐటీ స్టాక్స్ కమెంటరీ చూస్తాం కానీ ఫార్మా స్టాక్స్ కమెంటరీ కూడా బికమ్స్ మోర్ ఇంపార్టెంట్ ఇప్పుడు అనమాట. వాళ్ళ విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఎట్లా ఉంది ఏంటి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ చేయాలన్నమాట. అయితే ఆల్ ఇన్ ఆల్ లాంగ్ వీకెండ్ కాబట్టి నేను అనుకోవటం మార్కెట్స్ మాత్రం డెఫినెట్లీ కాస్త కన్సల్టేషన్ మోడ్ లోనే ఉంటాయి అండ్ ఈవెన్ స్లైట్లీ నెగిటివ్ గా క్లోజ్ అయినా కూడా నేను సర్ప్రైజ్ కాను, ఎందుకంటే నిన్నే అనుకున్నట్టు చాలా వరకు షార్ట్ కవరింగ్ అయ్యి ఈవెన్ 17,800 పైన నిఫ్టీ క్లోజ్ అవటం కూడా మనం చూసాం ఓన్లీ బికాస్ ఆఫ్ షార్ట్ కవరింగ్ కూడా అని క్లియర్ గా కనిపించింది. కాబట్టి అదే షార్ట్ కవరింగ్ వాళ్ళు ఎక్కువగా ఉండకపోవచ్చు, ఫ్రెష్ పొజిషన్స్ ఎక్కువగా తీసుకోకపోవచ్చు చాలా మంది అండ్ బట్ మనం అందరం అనుకున్నట్టు మార్కెట్స్ బిహేవ్ చేయవు అది కూడా గుర్తుంచుకోవాలి. హూ నోస్ అనమాట ఇక్కడ నుంచి పరిగెత్తికెళ్ళి 17,900 వెళ్ళినా కూడా సర్ప్రైజ్ కావద్దు, బట్ కాషన్ ఈస్ ద వాచ్ వర్డ్ అంటాను ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ రీసెంట్ 8 డే ర్యాలీ తర్వాత.